నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది భాస్కర్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాభిమానం చూరగొనలేక ప్రభుత్వంపై నేతలపై ఆరోపణలు చేయడం తగదు. మీడియాతో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోటి శ్రీకాంత్ రెడ్డి వెల్లడి. జిల్లా పర్యటనకు వచ్చిన విశాఖ శ్రీ శారదాపీఠ ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీకి ఘన స్వాగతం. హౌసింగ్ బోర్డు శ్రీరామాలయంలో ఆధ్యాత్మిక మందిరం ప్రారంభోత్సవం. బద్వేలు ఉప ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలి. కేంద్ర ఎన్నికల పరిశీలకులు భీష్మకుమార్కు బీజేపీ నేతలు విజ్ఞప్తి. బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు భయానిక వాతావరణాన్ని సృష్టిస్తున్నందున ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు కేంద్ర బలగాలతో ఎన్నిక నిర్వహించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఆ మేరకు వారు వైసీపీ నేతలపై కడపలోని కేంద్ర ఎన్నికల పరిశీలకులు భీష్మకుమార్కు ఫిర్యాదు చేశారు. బద్వేల్లో మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తిష్టవేసి ఓటర్లను ప్రలోభాలకు బెదిరింపులకు గురి చేస్తున్నారని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకు పారామిలిటరీ బలగాలతో కవాతు నిర్వహించాలని పరిశీలకులకు అభ్యర్థించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ దేవధర్, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజ్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, జీవీఎల్ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ స్థానిక పోలీసులు వైసీపీ నేతలకు తొత్తులు వ్యవహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వీరితోనే ఎన్నికలు నిర్వహిస్తే పోలింగ్ రోజున ఓటర్లు ఓటింగ్లో పాల్గొనే పరిస్థితి లేదన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏజెంట్లుగా కూర్చోకుండా బెదిరిస్తున్నారని, ఇదే విధంగా వీరి చర్యలు కొనసాగితే ఎన్నికల్లో ఘర్షణలు చోటు చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదన్నారు. కేంద్ర ఎన్నికల అధికారులను మా పార్టీ నాయకత్వం సునీల్ దేవధర్ గారి సమక్షంలో, జీవీఎల్ గారి సమక్షంలో కలవడం జరిగింది. కలిసిన సందర్భంగా ఈ జిల్లా పరిస్థితుల గురించి, బద్వేలు నియోజకవర్గంలో ఒక గత చరిత్ర గురించి వారికి కూలంకషంగా వివరించడం, ఇక్కడ ప్రజలు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఓటు వేసుకోవాలంటే కేంద్ర బలగాల నియామకం తప్పనిసరి అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే 15 కంపెనీల పారామిలిటరీ ఫోర్సెస్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఇవాళ ఈ ఎన్నికల స్పెషల్ అబ్జర్వర్గా ఉన్న అధికారిని కలవడం, ఫిర్యాదు కానీ సలహాలు కానీ లేదా వినతిపత్రం కానీ అందించడం జరిగింది. ఏ రకంగానైతే వెస్ట్ బెంగాల్లో మొన్న ఎన్నికల సందర్భంగా ఎక్కడైతే ఎన్నిక జరుగుతుందో ఆ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని ఎవరైనా వ్యక్తి అక్కడికి వెళ్ళి పోలింగ్ బూత్ ఏజెంట్గా కూర్చోవచ్చు అని ఒక నియమాన్ని గుర్తు చేసి దాన్ని ఇక్కడ కూడా అమలు పరచాలని వారిని కోరడం జరిగింది. వారు ఒకసారి కేంద్ర ఎన్నికల కమిషన్తో విషయం మీద మాట్లాడి, ఒక ప్రెసిడెంట్ ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మొన్న ఉప ఎన్నికల్లో ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ కూడా అమలు చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ని కల్పించడం కోసం పారామిలిటరీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వారి ద్వారా పెరేడ్ నిర్వహించడం కానీ, ప్రతి బూతులో కవాతు నిర్వహించడం, ప్రతి బూతులో ఒక సిసి వెబ్కాస్టింగ్ చేయడం, 200 బూతులకు గాను ప్రత్యేక అధికారులను నియమించడం చేస్తామని, అదేవిధంగా ఈ కొంతమంది అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న పోలీస్ అధికారులను కూడా అక్కడి నుంచి బదిలీ చేయడం, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. దాని మీద కూడా వారు చాలా సానుకూలంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు అడగడం రాజకీయ పార్టీల బాధ్యత కాగా, కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న గర్వంతో బీజేపీ ప్రజలను ఓట్లు అడగకుండా ప్రతిపక్ష సమావేశాలకు పరిమితమైందని ప్రభుత్వ చీఫ్ గడికోటి శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. బద్వేల్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రతిపక్ష పార్టీలు పూనుకున్నాయని మండిపడ్డారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు 6 నుంచి 10 లక్షల నష్టపరిహారం ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ పార్టీదని గుర్తు చేశారు. సోమశిల విషయంలో పెండింగ్లో ఉన్న 19,000 అప్లికేషన్లలో అర్హులైన అందరికీ వన్ టైం సెటిల్మెంట్ చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రభుత్వం అర్హులైన వాళ్లకు తప్పకుండా న్యాయం చేస్తుందని, బీజేపీ నేతలు మంది మార్బలంతో వచ్చి అధికారులపై ఆరోపణలు చేయడం తగదన్నారు. తమకు ప్రజాబలం ఉందని, పోలీసులు అవసరం లేదని గుర్తు చేశారు.
పారామిలిటరీ బలగాలు మోహరింపజేసి హడావుడి చేయాలనే ప్రయత్నం మానుకోలని ఆయన హితవు పలికారు. మొత్తం ఆర్మీ బలగాలు దించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఎన్నికల కమిషన్ను తాము కూడా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ కలయికతోనే రాష్ట్ర విభజన జరిగిందని, తమకు రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని గుర్తు చేశారు. విభజన చట్టంలో హామీలు నెరవేరిస్తే పోటీ నుంచి విరమించుకుంటామని స్పష్టం చేశారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అమాంతంగా పెంచుతున్నా ఎందుకు మాట్లాడటం లేదని వ్యక్తీకరించారు. వ్యక్తిగతంగా దూషణలు ఆరోపణలు చేయడం సంస్కారం కాదని, ప్రత్యేక హిత ఇస్తామని స్వయంగా ప్రధాని చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆరోపణలు కేవలం కేంద్రంలో పదవి కోసమేనని, రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ భిక్ష పెట్టిన వారిపై ఆరోపణలు ఆయనకు తగదన్నారు. స్వప్రయోజనాల కోసం సంస్కారం మర్చిపోద్దని హితవు పలికారు. మోడీ అంతు తెలుస్తానని చెప్పిన చంద్రబాబు తర్వాత వంగి వంగి దండాలు పెట్టిన విషయం రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు. బీజేపీ నాయకులు అడుగుతున్నా, మీరు కృష్ణపట్నం మన దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటు ప్రత్యేక హోదా మీరు ఇవ్వండి, మేము ఈరోజు పోటీ నుంచి విరమించుకొని మీకు మద్దతు ఇస్తాం. ఇంతకన్నా నేనేం చెప్పాలి? అది చేయలేము, ఒక చేయలేకపోతే మేము చేయలేము, మాకు ఓటడికి అర్హత లేదు అని చెప్పి మీరు పత్రికా సమావేశంలో చెప్పండి. ఇవి మీ చేతిలో ఉండేటి, చట్టంలో పొందుపరిచినేటి. ఆ రోజు విభజన సమయంలో చట్టంలో పొందుపరిచిన విషయాలను మాత్రమే అడుగుతున్నాం, లేని అడగట్లేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, దానికి ఒత్తాసు పలికింది మీరు. మీరిద్దరు కలిపి చేసినటువంటి చట్టాలు అవి. మళ్ళీ అంటున్నారు రోడ్లు మేమేస్తున్నాం, మోడీ కొన్ని జరుగుతున్నాయి ఇక్కడ అని చెప్పి. మేము అడుగుతున్నాం మిమ్మల్ని, మాకేమైనా స్పెషల్గా ఫండ్స్ ఇస్తున్నారా మీరు? రాష్ట్రం నుంచి వసూలయ్యేటువంటి జిఎస్టీ కానీ, కేంద్ర షేర్ ప్రకారం ఈ రాష్ట్ర ప్రజలు కడుతున్నటువంటి పన్నులను పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారం మా రాష్ట్రానికి చెందిన వాటా మాకు ఇస్తున్నారు, అదేదో గొప్ప ఫేవర్ చేసినట్టు మీరు మాట్లాడుతున్నారు. మేము వ్యక్తిగతంగా మిమ్మల్ని దూషించాం, ఆ సంస్కారం మాకు లేదు, దూషించాల్సిన అవసరం కూడా మాకు రాదు. మేము డెమోక్రటిక్, మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విధంగా ఉండాలని కోరుకుంటాం. అందుకని నేను ఈరోజు గట్టిగా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఈరోజు కేంద్ర మంత్రులతో సహా పార్టీ పెద్ద పెద్ద నాయకులంతా ఇక్కడ మోహరించి మాట్లాడుతున్నారు కదా, మీరు ప్రత్యేక హోదా ఒక్కటి ఇవ్వండి, మాకు చెప్పినటువంటి కడప స్టీల్ ప్లాంట్ నిర్మించండి, మాకు చెప్పినటువంటి దుగ్గరాజపట్నం పోర్టు మీరు ఇప్పుడే సైన్ చేసి ఇవి చేస్తున్నాం అని మీరు ప్రధానమంత్రితో చెప్పిస్తే, పలానా సమయం లోపల చేస్తామని చెప్పిస్తే మేము ఈరోజు కూడా కోరుతాం, ఎస్ బీజేపీకి సపోర్ట్ చేయండి అని అడుగుతాం. మీరు ఆ విషయాలు చేస్తే కానీ మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. మీ వ్యక్తిగత అజెండాలు, మీ మతతత్వాలు ఏమున్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము త్యాగం చేస్తాం. మీరు కానీ ఇవి చేస్తే, అవి చేయలేనప్పుడు క్షమాపణ చెప్పి మీరు వైసీపీకి ఓటేయండి అని చెప్పి మీరే చేస్తే ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని కూడా కోరుతున్నాం. ఈరోజు పెట్రోల్ ధరలు ఎంత మీరు పెంచారు? ఈరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కేంద్ర ప్రభుత్వం వల్ల కదా పెరిగింది, దీని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకంత పెంచారు రేట్లు? బ్యారల్ ధర 85 రూపాయలు ఉన్నప్పుడు డీజిల్ ధర 65 రూపాయలు ఉండేది, ఇప్పుడు బ్యారల్ ధర ఏమో 85 డాలర్లే ఉంది, మరి డీజిల్ పెట్రోల్ ధర 110 రూపాయలు చేశారు. ఇది మీ వైఫల్యం కాదా? ఎందుకని బీజేపీ నాయకులు వీటి గురించి మాట్లాడలేకపోతున్నారు? ఇవి మాట్లాడేటప్పుడు మీకు ఏ అర్హత లేదు. రాష్ట్రం విభజించేటువంటి సమయంలో మాకు రాజధాని లేదు, డెవలప్మెంట్ అంతా ఒక ప్రాంతంలో కేంద్రీకృతమైన వల్ల చాలా ఇబ్బందులు పడతాం, మాకు ఆదాయ వనరులు తక్కువగా ఉన్నాయని ఆ రోజు కోరినప్పుడు ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు. మరి మోడీ గారే చెప్పారు స్వయంగా ఇక్కడ ఒక ఎలక్షన్ మీటింగ్లో. మేము ఈరోజు మిమ్మల్ని ఏదో ఇది ఎగతాళిగా మాట్లాడి ఎగతాళిగా అవమానించాలంటే మాటలు కూడా మేము మాట్లాడము, రిక్వెస్ట్గా అడుగుతున్నాం. మీరు చెప్పారు కదా ఇవి చెయ్యండి అని చెప్పి, వినయంగా అడుగుతున్నాం. మీరు చేస్తారని చెప్పండి చాలు అని అడుగుతున్నాం, ఇంతకన్నా మమ్మల్ని ఏం చేయమంటారు? రాజకీయ విమర్శలకే ప్రాధాన్యతను ఇవ్వకండి. మరి ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పడేదేదని మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీ బ్యాక్ ఆలోచన చేసుకున్న ఆదినారాయణ రెడ్డి గారు వ్యక్తిగతంగా విమర్శించద్దు. కేంద్ర ప్రభుత్వంలో మీరు ఏదో పదవులు ఆశించవచ్చో, లేకపోతే అక్కడ వాళ్ళ మెప్పు కోసమో అలా మాట్లాడితే ఇప్పుడే ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని తిరస్కరించారో గమనించారు. హుందాతనం నేర్చుకోండి రాజకీయాలలో.
మనిషి ఒక ప్రజా నాయకుణ్ణి రాజకీయ భవిష్యత్తు ప్రసాదించేటువంటి వాళ్ళని విమర్శిస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు. మన స్వప్రయోజనాల కోసం నేర్చుకోవాలి, సంస్కారం నేర్చుకోవాలి. మీకు అందుకే ఒకటే నేను చెప్పదలుచుకున్నా, మీరు ప్రజల కోసం ప్రచారం చేయరు, ప్రజలను ఓట్లు అడిగే అర్హత మీకు లేదు, అడిగేటువంటి టీము మీకు లేదు. మీకు అర్థమైపోయింది డిపాజిట్ రావని తెలిసిపోయింది. దాంతో ఇక్కడ ఏదో మీ పోలీసు వాళ్ళతో చేస్తాం, రౌడీజం చేస్తాం, లేకపోతే ఇంకోటి అధికారులతో ఏదో చేస్తారు, పోలీసు వాళ్ళు అక్రమంగా కేసులు పెట్టినటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మీ ఉనికి కాపాడుకోవడం కోసం మీకు ఓట్లు రావు అని ముందే తెలుసుకొని తర్వాత ఇవన్నీ బిల్డప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి మాటలు మాట్లాడకండి. నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయి. మీరు కూడా ప్రచారంలో బాగా తిరగండి, మీరు ఓట్లు అడగండి. మా వాళ్ళు మేము ఓట్లు అడుగుతాం. మేమన్నా ఇక్కడ జిల్లాకు సంబంధించి ప్రజాప్రతినిధులు వచ్చాం. మీరు అంటున్నారు 15 మంది మంత్రులు, 20-50 మంది ఎమ్మెల్యే, ఎవడున్నారు అక్కడ అంతమంది? జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వచ్చాం, కొంతమంది మంత్రులు వచ్చారు. మరి మీరు దేశవ్యాప్తంగా నాయకులు దించారే, దాన్నేమనాలి? ఇప్పుడు సోమశిల ఇష్యూ మీరు చెప్పారు, సోమశిలకు స్పష్టమైనటువంటి ఏదైతే ఉందో దాని ల్యాప్సెస్, దానికి ఉన్న పరిస్థితులు వివరించాం. ఈ రకంగా ఎక్కడైనా కూడా గ్రామీణ ప్రాంతంలో కానీ మిగిలిన ప్లేసెస్లో కానీ మీరు పలాను విషయాల పైన ఏదైనా చెప్తే ఈ ప్రభుత్వం చేయగలిగింది ఖచ్చితంగా చేస్తుంది. ప్రజాసంబంధికంగా ఎప్పుడూ ఉంటాం. దయ ఉంచి ప్రెస్ మీట్లకు పరిమితమై కొంతమంది నాయకులు, సోకాల్ నాయకులు, హర్ష కుమార్ గారు, తులసిరెడ్డి గారు, మిగిలినటువంటి నాయకులంతా కేవలం మాకు బాధ్యత ప్రస్తుతం మాట్లాడడం వరకే అన్నటువంటి ఆలోచనలు మాని గ్రౌండ్ లెవెల్కి రండి. ప్రస్తుతం మాట్లాడాలి, ప్రస్తుతం విషయాలు తెలియాలి. కానీ ఒక్కరోజు రోజుకు ఒక్కసారో లేకపోతే 2 రోజులకు ఒకసారో సరిపోతుంది, కానీ గంట గంటకు విషయాలు ప్రతి ఒక్కరోజు ఇదే పని మాకు వేరేది లేదన్నట్టుగా వివరించడం దుర్మార్గం. 100% తప్పప్పు లేదున్నా మీరు తెలియజేయండి. మేము కూడా ఈరోజు కలెక్టర్లను కానీ ఎస్పీలను కానీ మిగిలిన ఎన్నికల కమిషన్ అని అడుగుతున్నాం, అయ్యా మాకు కావాల్సిన నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిపించండి, ఎందుకంటే మా ప్రజాబలం ఉంది, మేము ప్రజాబలం మాకు తెలుసు, ప్రజాసంపై నమ్మకం ఉండే వ్యక్తులం, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించండి, మేము కూడా మెజార్టీ చూస్తాం. ప్రజలు దేశవ్యాప్తంగా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10,000 రాబోయే మెజార్టీ చూస్తారు. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత నయం. ఎందుకనంటే రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బీజేపీ ప్రభుత్వంతో సంకీర్ణంగా ఉన్నప్పుడు రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టిన వ్యక్తి. అమిత్ షా గారు తన ప్రైవేట్ పర్యటన కోసం తిరుమలకు వస్తే దాడి చేసిన వ్యక్తి. ఓటుకు నెట్టుకొని తప్పించుకోవడానికి ఆ ఢిల్లీకి పోయి అక్కడ రాష్ట్ర పరువు తీసిన వ్యక్తి. ఆ రోజు మోడీ అందు తెలుస్తాన్న వ్యక్తి తర్వాత ఎందుకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడో ఆయనే తెలియజేసుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి అతను ప్రవర్తించినటువంటి తీరు, అతను వివరించినటువంటి శైలి రాష్ట్ర ప్రజలు అసహించుకున్నారు. ఇంకా అతను ఏ అర్థం కాక ఏదో రకంగా ప్రెస్లో ఉండాలి అని అంటే ఆయన మాట్లాడిన మాటలు, వాళ్ళు వివరించినటువంటి తీరు అంతా కరెక్ట్ అయినటువంటిది ఆయన సమర్థించుకుంటున్నాడు. ఆవేశానికి లోనే ఏదో చిన్నది జరిగితే అదేదో తనకేదో జరిగిపోయింది, రాష్ట్రం అంతా శాంతి భద్రతలు తప్పిపోయినాయి, రాష్ట్రపతి పాలన పెట్టడానికి కోరుతాడని ఏముంటుందని ఆయన ఢిల్లీ పర్యటనలో ఈరోజు రాష్ట్రపతిని కలిసి వచ్చారు, బయటకు ఏమొచ్చి చెప్పింటాడు. ఆయన సావధానంగా విన్నారు, సానుకూలంగా స్పందించారు అని అంటాడు. అంతకన్నా వేరే వాడింటాడా? అయ్యే మాటలు చెప్తుంటాడు అంతే. ఆడు ఎవరు అది వినేది ఉండదు. ఈయన గురించి అంత తెలుసు, ఢిల్లీ పర్యటన ఎంత చేసినాక రాష్ట్రానికి నష్టం చేస్తాడు తప్పితే ఇతని వల్ల ఏ ప్రయోజనం? రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎప్పుడు ఆలోచన చేసిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర భవిష్యత్తును ఏ రకంగా తాకట్టు పెట్టి తన ప్రయోజనాల కోసం ఎలా కాపాడుకోవాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి. అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా జిల్లా పర్యటనకు వచ్చిన విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీకి ఘన స్వాగతం పలికారు. నగర శివాలయంలోని స్వామీజీని స్వాగతించి కడపలోని ప్రధాన కూడళ్ల మీదుగా కడప నగరం హౌసింగ్ బోర్డు కాలనీలోని రామాలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించిన స్వామీజీ ఆలయ ఆవరణంలో నిర్మించిన ఆధ్యాత్మిక మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా స్వామీజీ కడపకు రావడం సంతోషదాయకమన్నారు. ఆయన జిల్లా పర్యటనలో కడప, పొద్దుటూరు, గండిలోని పలు శ్రీరాముని ఆలయాలు సందర్శించడం జరిగిందన్నారు. గండిలో ఆంజనేయ స్వామిని బలయంలో ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా స్వరూపానంద స్వామి వారిని ఆహ్వానించామన్నారు. హిందూ ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు స్వామి తగిన చర్యలు చేపడుతున్నారని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆసరైన భక్తులు ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు రామాలయ నిర్వాహకులు భక్తులు నగర ప్రముఖులు హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా ఈరోజు కడప జిల్లాలో పర్యటన ప్రారంభించాము. ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు ఈ కడప జిల్లాలో వివిధ ప్రాంతాలు పర్యటన చేస్తూ ఉన్నాము. ఈరోజు కడప, రేపు ప్రొద్దుటూరు, ఎల్లుండి గండి క్షేత్రంలో కూడా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని అలాగే దేవాలయం పునర్నిర్మాణం చేసే కార్యక్రమంలో ఆంజనేయ స్వామిని బాలాలయ ప్రవేశానికి విశాఖ శ్రీ శారదాపీఠానికి ఆహ్వానం వచ్చింది. అందువల్ల మేము ఈ కార్యక్రమానికి విచ్చేసాము. ముఖ్యంగా 2008వ సంవత్సరంలో విశాఖ శారదాపీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ కడప జిల్లాలో పర్యటన చేశారు. ఆ సమయంలో ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో రామాలయాన్ని సందర్శన చేశారు. తదనంతరం ఇక్కడ ఉన్న భక్తుల యొక్క చైతన్యంతో, వారి యొక్క ప్రోత్సాహంతో ఈ కాలనీలో ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మాణం చేశారు, ధ్యాన మందిరాన్ని. అది మే నెలలో ప్రారంభించాల్సింది. కరోనా సెకండ్ వేవ్ కారణం వల్ల అది పోస్ట్పోన్ అయ్యి ఈరోజు మేము ఈ కడప జిల్లా పర్యటనలో మీ ద్వారా ఈ ధ్యాన మందిరాన్ని ప్రారంభించాలని వారు కోరితే దానికి తప్పకుండాని మేము వస్తూనే ఈ కార్యక్రమానికి విచ్చేశాము. కడప ప్రాంతంలో ఆధ్యాత్మికతని విరసింపజేసేందుకు విశాఖ శ్రీ శారదాపీఠం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. రేపు ఈ పరిసర ప్రాంతాల్లో దళితవాడల్లో కూడా పర్యటన చేస్తున్నాము. అదేవిధంగా అనేక రామాలయాలు, మారుమూల ప్రాంతాలు కూడా హిందూ ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. బద్దెలు ఉప ఎన్నికల్లో అటు బీజేపీ, ఇటు వైసీపీ పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన చారిత్రక ఆవశ్యకత ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత తులసిరెడ్డి పిలుపునిచ్చారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 7.5 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం పేద సామాన్య ప్రజల నడ్డి విరిచేలా వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడమే కాకుండా దేశాన్ని అమ్మకానికి పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, బుందేలఖండ్ తరహా ప్యాకేజీ ఊసే లేదని విమర్శించారు. ఇక 2.5 ఏళ్ల జగన్ పాలన చూస్తే అన్ని ధరలతో పాటు కరెంటు ఛార్జీల పెంపుతో సామాన్యుల జీవనం దుర్భరంగా మారిందని ఆరోపించారు. సమాజంలోని అన్ని వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసేలా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఇటువంటి తరుణంలో వచ్చిన బద్దెలు ఉప ఎన్నికలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ, వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడం ద్వారా ఆయా ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని, తద్వారా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంలో ఆయా పార్టీలు ఆలోచనలు చేసి ప్రజాపయోగమైన విధానాలను అవలంబిస్తాయని తెలియజేశారు. బద్దెలు ఓటర్లు ఈ కోణంలో ఆలోచించి బద్దెలు ఎన్నికల్లో తమ అభ్యర్థి కమలమ్మను గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. బద్దెలు అసెంబ్లీ ఉప ఎన్నికలో వైకాపా పార్టీని, బీజేపీ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి చారిత్రక ఆవశ్యకత ఎంతైనా ఉంది. గత 7.5 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పాలన చూస్తున్నాం. వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు ఏ విధంగా పెరుగుతూ ఉండేది చూస్తున్నాం. మొత్తం దేశాన్ని అమ్మకానికి పెడుతున్నాడు నరేంద్ర మోడీ. మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వలేదు. ఇక రాష్ట్రంలో 2.5 సంవత్సరాల జగన్ పాలన చూస్తే రాష్ట్రం అప్పుల కుప్పయింది, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, కరెంటు బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా ఉంది, రైతులు రగిలిపోతున్నారు, కార్మికులు కుటుంబాలు రోడ్డున పడ్డాయి, యువత నిర్వీర్యమైపోతా ఉంది, ఉద్యోగులు ఉసిరితీస్తా ఉన్నారు,
కాబట్టి సమాజంలోని అన్ని వర్గాలకు జగన్ పార్టీ అన్యాయం చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ ఓడిపోతే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పడిపోదు. కానీ రాబో రోజుల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా జగన్ పార్టీ ఓడిపోతే ఇక్కడేమో వైకాపా గవర్నమెంట్ పడిపోదు. కానీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ కోణంలో ఆలోచించి బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీని వైకాపాను ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తోంది. యూరియా బస్తాల మాటున ఎర్రచందనం దొంగల అక్రమ రవాణాకు తెరలేపిన స్మగ్లర్ల ముఠా గుట్టును కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు రట్టు చేశారు. ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని కొత్తపల్లి వద్ద పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో దొంగల అక్రమ రవాణా వెలుగులోకొచ్చింది. కారులో దొంగలను రవాణా చేస్తున్న ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 21 ఎర్రచందనం దొంగలు, 2 కార్లు, 2 విద్యుత్ రంపాలు, 5 గొడ్డలు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లను జిల్లా పోలీసు అధికారి కార్యాలయ ఆవరణంలో మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలను ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. పట్టుబడ్డ స్మగ్లర్లు చాపాడు మండలానికి చెందిన వారిగా విచారణలో వెల్లడైనట్టు వివరించారు. వీరిపై జిల్లా వ్యాప్తంగా పలు స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలియజేశారు. అక్రమ రవాణాకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. స్మగ్లర్ల పంథ మార్చుకుని రవాణాకు పాల్పడుతున్నారని, వారి కదలికలపై నిఘా తీవ్రతరం చేసినట్లు తెలియజేశారు. చాకచక్యంగా స్మగ్లర్లు గుట్టు బట్టు బయలు చేసిన డిఎస్పీ సిఐ ఎస్ఐలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు మరొక గుడ్ వర్క్తో రెడ్స్ అండ్ స్టీమ్ కడప రెడ్స్ అండ్ స్టీమ్ మీ ముందర రావడం జరిగింది. ఈరోజు ఇద్దరు రెడ్స్ అండ్ పాత అఫెండర్స్ని అరెస్ట్ చేసి వాళ్ళ స్వాధీనం నుంచి 21 రెడ్స్ అండ్ లాగ్స్, 2 ఫోర్ వీలర్, 5 యాక్సెస్, 1 ఎలక్ట్రికల్ పవర్ సా అండ్ మెషిన్స్, ఇవన్నీ కూడా వెయ్యింగ్ మెషిన్స్, ఇవన్నీ కూడా స్వాధీనం చేసి వీళ్ళని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతున్నాయి. వీటిల్లో బల్లి అన్న వ్యక్తికి దాదాపు 24 కేసులు ఆల్రెడీ ఇతని మీద ఉన్నాయి. అదేవిధంగా హబీబుల్లా అన్న వ్యక్తి మీద 10 కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరూ కూడా గతంలో పీడీలో వెళ్ళి వచ్చారు. వీళ్ళ మీద ఇప్పుడు పీడీ పెట్టడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాము. సో కఠినంగా ఈ రెడ్ సెంటర్ సంబంధించి కడప జిల్లాలో పోలీసులు లాస్ట్ వీక్ కూడా ఒక కేసు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా వెహికల్ చెక్కింగ్లో వీళ్ళు దొరికితే వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మేరక రుద్రవరం మండలం ఆఫ్ అనంతపురంలో ఒక గొడౌన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ గొడౌన్లోంచే ఇవన్నీ కూడా స్వాధీనం చేసి ఈరోజు కోర్టులో పెట్టడం జరుగుతున్నాయి. ఆ సీజ్ చేసిన గొడౌన్ని కూడా కోర్టుకు పెట్టడం జరుగుతున్నాయి. సో దయచేసి రెడ్ సెంటర్స్ మీద ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రజలు ఇమీడియట్గా మా డయల్ 100 కానీ 9440-796-900 నా నంబర్కే కాల్ చేస్తే ఖచ్చితంగా కాన్ఫిడెన్షియల్గా పెట్టుకుంటూ ఆ ఇన్ఫర్మేషన్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతాయి. ఈ కేసులో ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. వాళ్ళని కూడా త్వరగా పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతాయి. వాళ్ళ మీద కూడా కఠినంగా నిర్వహించడం జరుగుతుంది. కడప మండలం చుట్టుపక్కల ఉన్న వంక వాగు ప్రభుత్వ భూములు ఆక్రమించడమే కాకుండా చివరకు కాలువ భూములు కూడా కబ్జాదారులు వదలడం లేదని సిపిఐ జిల్లా సమితి సభ్యులు కేసీ బాదుల్లా, సావంత్ సుధాకర్, మునీలు తీవ్రస్థాయిలో ఆరోపించారు. బుధవారం ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వర్షాకాలంలో వర్షపు నీరు పోయే కాలువలు సైతం ఆక్రమించి కట్టడాలు కట్టడం మూలంగానే కడప నగరం ముంపుకు లోనవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చౌటపల్లి, ఎస్ఆర్ నగర్, మహిళా ప్రాంగణంలోని ప్రాంతాల్లోని వర్షపు నీరు పోయే కాలువ సర్వే నెంబర్ 105/1లో 74% భూమిని సర్వే నెంబర్ 105/2లో ఉన్నట్లుగా కడప రూరల్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయడం జరుగుతున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్లో నిలుపుదల చేయాలని కడప రూరల్ సబ్ రిజిస్టార్ కాలువ ఆక్రమించి కంచె వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కడప మండల రెవెన్యూ అధికారులను కోరినా పట్టించుకున్న పాపనపు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు తీసుకుని కాలువ ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని సిపిఐ నాయకులు మునేయును చంపుతామని బెదిరింపులకు రాజగోపాల్ పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆక్రమణలపై ఎన్నికల కోడ్ అనంతరం సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు హెచ్చరించారు. కడప నగరం రామరాజుపల్లెకు చెందిన రామరాజుపల్లెలోని 105/1 కాలువ స్థలాన్ని 105/1గా చూపిస్తూ దాదాపు ఇప్పటికీ 4 రిజిస్ట్రేషన్లు చేయించడం జరిగింది. అమాయకమైన కొనుగోలుదారులు అతను పిత్రార్జితం అని చెప్పి ఎటువంటి లింకు డాక్యుమెంట్ లేకుండా కాలువ స్థలంలో రిజిస్టర్ చేయించడం ద్వారా అమాయకులు నష్టపోయే వారు నష్టపోతున్నారు. ఈ విషయాన్ని రూరల్ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఇప్పుడు ఉండే సబ్ రిజిస్టార్కు
ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అనుబంధ పత్రాలు కానీ లేకపోతే లింకు డాక్యుమెంట్ కానీ ఏదైనా చూపిస్తేనే చేయండి మేడం. కొనుగోలుదారులు నష్టపోకూడదు, ప్రజలు భూ కబ్జాదారులు ఏదో ఒక రూపంలో తప్పు రిజిస్ట్రేషన్లు చేసి జనాలను మోసం చేస్తున్నారని ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే శనివారం రోజున సబ్ రిజిస్టార్ గారు ఆ ప్రభుత్వ స్థలము సర్వే నెంబర్ వేరుగా వేసి చేసిన రిజిస్టార్నే మరీ ఇంకొక అమాయకులకు అమ్మి కబ్జాదారులు లక్షల రూపాయలు దోచుకోవడం జరిగింది. ఈ విధంగా మామూలు మత్తులో సబ్ రిజిస్టార్ ఎటువంటి రిజిస్టార్లనైనా డబ్బులు వసూలు చేసి ఫిర్యాదులు రావడం ద్వారా డబ్బులు వసూలు చేసుకొని ఈ విధంగా ఆమె రిజిస్టార్ చేయడం పై అధికారులు వెంటనే ఆమెపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే ఈ భూ కబ్జా పాల్పడిన రాజగోపాల్ ఫోన్ల ద్వారా మా తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తి అని చెప్తూనే ఓ పక్క ఎంఆర్ఓ కానీ ఓ పక్క పోలీస్ స్టేషన్లో కానీ ఓ పక్క సబ్ రిజిస్టార్ ఆఫీస్లో నిరూపించుకోకుండా వ్యక్తిగతంగా ఫోన్లు చేసి బెదిరింపులకు తిరుగుతున్నాడు. ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ భూ కబ్జాలపైన ఇప్పటికే రెవెన్యూ వారు స్పందించి ఒకరిపైన చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. అతనిపైన తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. రాష్ట్రంలో దౌర్జన్యాలు పెరిగిపోవడం, శాంతి భద్రతల సమస్యలు తలెత్తడంతో ఏకంగా ప్రతిపక్ష నేతపై దాడులు, అక్రమ కేసులు, పార్టీ కేంద్ర కార్యాలయంపైనే దాడులు చేసే విషయ సంస్కృతికి వైసీపీ నేతలు తెరతీశారని తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటరీ జిల్లాధ్యక్షులు లింగారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ నేత పట్టాభి చెప్పిన ఒక పదాన్ని తనకు అన్వయించుకున్న ముఖ్యమంత్రి తమ పార్టీ నేతలు కార్యకర్తల్లో బీపీ పెరిగి దాడులకు పూనుకున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వ పాలనలో సంక్షేమం, అభివృద్ధి పనులు పడకేయగా రాష్ట్రం అప్పులు పాలైందని ఆరోపించారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు సరిగ్గా లేక కేసులు పెడుతూ కరెంటు ఛార్జీల పెంపు, శాంతి భద్రతల క్షీణించిన క్రమంలో ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకమవుతుందని తెలియజేశారు. ఇటువంటి తరుణంలో ప్రజలు రోడ్లపైకి వస్తారన్న ఆందోళనలో అధికార పార్టీ నేతలు ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో దిగజారిపోతున్న పరిస్థితులను గుర్తించి తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు అమీర్ బాబు, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 90,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. తర్వాత 2,000 కోట్లు ఉపాధి హామీ బిల్లులు, 1,500 కోట్లు నీరు చెట్టు బిల్లులు, అసలు 11,000 కోట్లు విద్యుత్ సంస్థలకు బాకీలు ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండా రాజ్యాంగాన్ని అతిక్రమించి ఒక్కోసారి 25,000 కోట్లు అప్పులు చేస్తున్నారు. ఆ రకంగా 2,00,000 కోట్లు అప్పులు చేస్తున్నారు. 40,000 కోట్ల కోసం లెక్క లేదు. 40,000 కోట్లు ఖర్చుకు దానికి సంబంధించినటువంటి లెక్కలే లేవు. అంటే ఇవన్నీ కూడా రాజ్యాంగ ఉల్లంఘన, ప్రాథమిక ఉల్లంఘన, వాక్ స్వాతంత్రంపై ఉల్లంఘన, ఇవన్నీ కలిపి పరాకాష్ఠకు శిశుపాలని తప్పులు నూరో తప్పుకు శిశుపాలని శిరచ్ఛేదం జరిగింది. ఈ 1,000 తప్పులైనాయి. ఒక హైకోర్టుకు సంబంధించినటువంటి ఉల్లంఘనలే 200 ఉంటాయి. 1,000 తప్పులైనా కూడా రాష్ట్రపతి పరిపాలన పెట్టకపోతే ఇక్కడ రాజ్యాంగం ప్రకారం దెర్ ఈజ్ బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషనరీ. రాజ్యాంగ పరిపాలన వైఫల్యం చెందింది కాబట్టి రాష్ట్రపతి పరిపాలన పెట్టేదానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి కారణాలు ఏ సంవత్సరం కింద ఉన్నాయి. ఇప్పటికి కూడా రాష్ట్రపతి పరిపాలన పెట్టకపోతే ఇది మొత్తం అంతా కూడా రాష్ట్రం సర్వనాశనం ఇప్పటికే అయింది. ఆ బిల్లే కొదవాసలు కూడా అయిపోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజాభిమానం చూరగొనలేక ప్రభుత్వంపై, నేతలపై ఆరోపణలు చేయడం తగదు. మీడియాతో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోటి శ్రీకాంత్ రెడ్డి వెళ్ళదు. జిల్లా పర్యటనకు వచ్చిన విశాఖ శ్రీ శారదాపీఠ ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీకి ఘన స్వాగతం. హౌసింగ్ బోర్డు శ్రీరామాలయంలో ఆధ్యాత్మిక మందిరం ప్రారంభోత్సవం.
బద్వేలు ఉప ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలి. కేంద్ర ఎన్నికల పరిశీలకులు భీష్మకుమార్కు బీజేపీ నేతలు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.